శ్రీమతి నమ రోజుకో శ్లోకంలో భాగంగా సౌందర్య లహరిలోని ఏడవ శ్లోకం నేర్చుకుందాం క్వణత్ కాంచీ దామా కరికలభ కాంచీ దామా కరి కలభ కరి కలభ क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परीक्षीणा मध्ये परीक्षीणा मध्ये परिणता परिणता परीक्षीणा मध्ये परिणता शरच्चन्द्रवदना శరంద్రవదన మధ్య పరిణత శరంద్రవదన ఇప్పుడు రెండు కలిపి చదువుకుందాం కొణత్ కాంచీ దామా కరి కలభకుంభస్త పరీక్షీణ్యే పరిణత శరంద్రవదనా धनुर्बाणान् धनुर्बाणान् पाशं धनुर्बाणान् पाशम् शृणीमपि शृणीमपि दधाना करतलैः दधाना करतलैः धनुर्बाणान् पाशं श्रुणिमपि दधाना करतलैः पुरस्तादास्ताम्नः पुरस्तादास्ताम्नः पुरमधितुः पुरमधितुः आहो पुरुषिका ఆహో పురుషికా అది విడగొట్టుకుని చదువుకుంటే కలిపి చదువుకుంటే పురమధితు రాహో పురుషికా పురస్థాదాస్ పురమీతు రాహో పురుషికా ఇప్పుడు రెండు కలిపి చదువుకుందాం ధనుర్బాణాన్ పాశం శృణిమపి पुरस्तादास्ताम् पुरस्तादास्ताम् पुरमधितु राहो नालुगु राहोपुरुषिका इदातुं क्वणत्काञ्चीदामाकरिकलभकुम्भस्तनता का परिक्षीणा मध्ये పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి న పురమధితు రాహో పురుషికా ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు తాను దర్శించిన అమ్మవారి రూపాన్ని మన హృదయంలో సాక్షాత్కరింపచేయటం కోసం ఈ శ్లోకాన్ని చెప్పారా అని అనిపిస్తుంది అంతటి అద్భుతమైన శ్లోకం అనమాట ఇది క్వన్ అని లయబద్ధంగా ధ్వని చేస్తుందట అమ్మవారి చిరుమూవల గజ్జెలు ఇలా అమ్మవారి యొక్క స్వరూప వర్ణాన్ని చేస్తున్నారు ఈ శ్లోకంలో ఈ శ్లోకాన్ని నిత్యం ఎవరైతే అలా స్మరణ చేస్తూ ఉంటారో శత్రుజయం లభిస్తుందని చెప్తారు శత్రుజయం అంటే మన బయట శత్రువులే కాదు మన అంతఃత్రువులు కూడా అంటే కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు ఈ ఆరింటినీ కూడా మనం జయించవచ్చు బయట శత్రువులను జయించవచ్చు మనలో ఉండే శత్రువులను కూడా జయించవచ్చు కాబట్టి ఈ శ్లోకాన్ని ఎవరైతే నిత్యం అలా పఠిస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా వాళ్ళని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ నుంచి సమస్యలు ఏమీ రాకుండా అమ్మవారి రక్షణ ఉంటుంది అమ్మ దయ కలగాలే కానీ ఏది అసాధ్యం చెప్పండి అన్నీ సాధ్యమే